దైవాన్ని కీర్తించే అవస్థలు మూడు ఉంటాయని ఆలువార్లు వర్గీకరించారు అని అంటారు. ఆ మూడు అవస్థలు ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా. లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి ఉంటుంటుంది. ఉదాహరణకి భద్రాచల రామదాస్, ఏ తీరుగ నన్ను దయచూచెదవు అని శ్రీరాముల వారి యొక్క ధ్యానం చేస్తూ, కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపు రామా అంటాడు. మనం మామూలుగా సంస్కృత పదాలంటే ఏమిట్రా బాబు, వీటి అర్థాలు ఏమిట్రా అని వెతుక్కుంటూ ఉంటుంటాం. మనందరికీ తెలిసినటువంటి కీర్తనే ఏ తీరుగ నన్ను దయచూచెదవు అని అంటూ, కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపు. నేను కన్నది కానుపు ఏమిటి ఓ రామా అంటూ మళ్ళీ ఏ తీరుగాను మొదలు పెడతాడు. అంటే మన తెలుగు పదాలు కొంతకాలానికి వచ్చేసరికి మనకు అర్థంకి తెలియకుండా దూరం అయిపోతున్నాయి. అంటే చెప్పేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. కానుపు అనేటువంటి పదం లోకంలో ఇప్పుడు కేవలం ఏదో గర్భానికి సంబంధించినటువంటిది, పురుడికి సంబంధించింది వాడుతున్నారు. ఇక్కడ నిన్ను కన్నది కానుపు ఏమిటి అంటే ఇక్కడ దాన్ని కానుపు అనే పదానికి చూపు అని అర్థం ఉంది. ఆ చూపు అనే అర్థం ఇప్పుడు ప్రస్తుతం తొలగిపోయింది. చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉండట్లా. కాబట్టి ఓ కారుణ్యాలయ, ఓ కరుణకి దయక నిలయమైనటువంటి వాడా, భక్త వరద భక్తులకి వరాలను ఇచ్చేటువంటి ఓ శ్రీరామ, నిన్ను కన్నది కానుపు, నేను చూసినదే చూపు, ఇక మిగతా చూపులు చూపులు కావు. ఒక శ్రీరామనవమి నాడు మహానుభావ నిన్ను చూసిందే చూపు, నువ్వు కళ్యాణం చేసుకుంటూ ఉంటే నిన్ను చూసిందే చూపు, మిగతావి చూపులు కావు. కాబట్టి నిన్ను కన్నది కానుపు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని ఏ రకంగా అంటారంటే, విష్ణుదేవుణ్ణి పూజ చేసేటువంటి చేతులే చేతులు, మిగతావి చేతులు కావు అన్నట్టుగానే నిన్ను కన్నది కానుపు. ఆ రకంగానే ఆళ్వార్లు కూడా మూడు రకాల అవస్థలు ఉన్నాయన్నారు. వాళ్ళ భావంలో చెప్పారు ఏంటంటే, అది తాయిమార్, తోయిమార్, మకళ్, ఈ మూడు అవస్థలు ఉన్నాయట. తొయిమార్, తొయిమారి అంటే ఒక భగవంతుణ్ణి మనం పూజ చేసేటప్పుడు వాళ్ళు ఈ అవస్థను అనుభవించారు. తొయిమార్ అంటే సఖీ అవస్థ, అంటే దేవుడికి ఒక స్నేహపూర్వకంగా ఉండటం. ఇప్పుడు చూడండి, స్నేహితులం బాగా ప్రాణ స్నేహితులం ఉన్నాం అనుకోండి, ఒకరి భుజాల మీద ఒకరు చెయ్యేసుకొని ఎరా ఏమిటి చెప్పు విషయాలు చెప్పు అని సరదాగా హాయిగా కూర్చొని హృదయం విప్పార్చుకొని ఎలా మాట్లాడుకుంటామో, భక్తుడు కూడా భగవంతుడి దగ్గర అలా ఉండాలట, వాళ్ళ అవస్థ అది. కాబట్టి తొయిమార్ అన్నాడు దాన్ని. దేవుడి దగ్గర ఎలా కూర్చొని మాట్లాడుతూ ఉంటారట, ఏంట్రా విషయాలు చెప్పు, ఇవాళ ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చో, ఇవాళ శ్రీరామనవమి కదా, ఎవరు బాగా పూజ చేశారు నీకు, ఇట్లా దేవుడితో మాట్లాడుతుంటారు. ఒక స్నేహితుడు ఎలా మాట్లాడుతుంటారు, తొయిమార్. తర్వాత రెండో అవస్థ తాయిమార్. తాయి అంటే తల్లి, తాయి అంటే తల్లి అవస్థ. ఒక తల్లి ఒక బిడ్డ తాను ఎక్కడున్నా సరే బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ఇక బిడ్డ ఎక్కడ ఇంక ఎదురుకుండా ఉంటే ఇక చెప్పనవసరం లేదు. ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని, ఏనాన్నా సరిగ్గా చదువుకోరానన్నా, ఆరోగ్యం జాగ్రత్తరానన్నా, ఇట్లా తిరుగుతున్నావేమిట్రా, ఇలా ఎప్పుడు బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. భక్తుడు కూడా భగవంతుణ్ణి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తాయిమార్, ఇది రెండో అవస్థ. ఇక మూడో అవస్థ మకల్. మకల్ అంటే నాయిక అవస్థ, అంటే ఆయనేమో నాయకుడు భగవంతుడు, భక్తుడేమో నాయక కింద మారుతాడు. ఒక నాయిక ఒక నాయకుడి గురించి ఏ రకంగా ఆలోచన చేస్తుందో, ఏ రకంగా భావిస్తుందో, ఆయన విరహవేదంలో కురింగి అబ్బా ఇంకా నువ్వు ఇంకా రాలేదేమిటయ్యా, ఇంకెన్నాళ్ళు నీ కోసం ఎదురు చూడాలయ్యా అని ఒక మీరాబాయిలాగా ఇట్లా ఒక భావన అన్నమాట. ఒక నాయక అవస్థ, ఒక మధుర భక్తి. ఆ మధుర భక్తిలో భగవంతుడి గురించి అనుక్షణం ఆలోచించటం, గోపికల్లాగా పరవశించిపోవటం, గోపికల్లాగా విరహంతో కురిసించిపోవటం, ఇది మకల్ అవస్థ. ఈ మూడు అవస్థల్లోనూ స్వామిని ఏదో ఒక అవస్థలో స్వామిని తనవాడిగా చేసుకోవాలి, అంటే తనలోకి జీర్ణింప చేసుకోవాలి, ఇంకా వేరే అవస్థలేమీ ఉండకూడదు అని చెప్పి ఈ మూడు అవస్థల్ని ఆళ్వార్లు దేవుణ్ణి కీర్తించేటువంటి ఆ భక్తులు సృష్టించారమ్మా.